హలో వ్యూవర్స్, దిస్ ఇస్ బాబు. అండ్ ఈరోజు మనం రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. టైటిల్ చూసారు కదండి, ఈ పాటికి మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అదే మన వైర్లెస్ రీఛార్జబుల్ వాటర్ బాటిల్ డిస్పెన్సర్. మిగతా వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది మనకి చాలా ఈజీగా బాటిల్లో ఉన్న వాటర్ని బయటికి సింగిల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా డిస్పెన్సింగ్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఒకసారి దీని ఫ్యూచర్స్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది అనే విషయాలు చూసేద్దాం. ఇక ఈ ప్రొడక్ట్ విషయానికి వస్తే, మనం రెగ్యులర్గా తాగే మన డ్రింకింగ్ వాటర్ క్యాన్స్ బయటకు వెళ్ళి తెస్తూ ఉంటాం. ఇంటికి వచ్చాక వాటర్ క్యాన్ అయితే మరొక టిన్లోకి ఇన్సర్ట్ చేస్తాం, లేదంటే మాన్యువల్ పుష్ టైప్ డిస్పెన్సర్ని యూజ్ చేసి వాటర్ బయటకు తీస్తాం. కానీ ఈ ప్రొడక్ట్ విషయానికి వస్తే, కంప్లీట్గా ఇది ఒక రీఛార్జబుల్ ప్రొడక్ట్. మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే వాటర్ బాటిల్ ప్రతి దానికి ఇది ఫిక్స్ చేసుకోవచ్చు అండి. ఈ ప్రొడక్ట్కి మినిమం 4 అవర్స్ ఛార్జింగ్ పెట్టుంటే అది మినిమం 4 to 5 barrels వాటర్ని డిస్పెన్స్ చేస్తుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు 650 liters to 700 liters అనమాట. సో అప్పటి వరకు దీన్ని అసలు మనం రీఛార్జ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇక వీడియోలో చూపించిన విధంగా ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందండి. అండ్ అలాగే ఈ ప్రొడక్ట్తో పాటు మనకి యూఎస్బి కేబుల్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మన టిన్లోంచి వాటర్ బయటకు తీసుకునే ఒక పైప్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఇనీషియల్గా ఫుల్ ఛార్జ్ పెట్టేసుకుంటామండి. ఛార్జ్ పెట్టుకునేటప్పుడు రెడ్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఛార్జింగ్ కానీ కంప్లీట్ అయిపోతే ఆ లైట్ ఆగిపోతుంది. తర్వాత దీన్ని అసెంబ్లింగ్ చేసుకొని మన వాటర్ బాటిల్కి ఫిక్స్ చేసేసుకుంటాం. అండ్ అలాగే దీని హెడ్ యొక్క డైమెన్షన్స్ చూడొచ్చండి మీరు వీడియోలోని. మనం రెగ్యులర్గా వాడే ప్రతి బాటిల్కి ఇది కరెక్ట్గా సూటబుల్ అయిపోతుందండి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి. సో ఇక్కడ చూడొచ్చండి, మనం అసెంబ్లింగ్ చేసిన తర్వాత వాటర్ ఏ విధంగా డిస్పెన్స్ చేస్తాం అనేది. పైన బటన్ ప్రెస్ చేయగానే వాటర్ బయటకు వస్తుంది. అండ్ అలాగే ఆటోమేటిక్గా మనం మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేయగానే వాటర్ ఆగిపోతుంది. ఈ ప్రోడక్ట్ని చాలా సింపుల్గా ఎక్కడికైనా క్యారీ చేసే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారండి. సో మీరు ఎక్కడైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ కింద బాక్స్లో ఇవ్వడం జరిగింది. మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే వెంటనే అమెజాన్ నుంచి పర్చేజ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.